ఇండియా 20 అప్డేట్స్ చూద్దాం. మరికా సేపట్లో ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ చివరి మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఢిల్లీలోని చాణక్యపురి డిప్లొమాటిక్ ఎన్క్లేవ్లోని సుష్మా స్వరాజ్ భవన్లో ఈ సమావేశం జరగబోతోంది. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఇవాళ ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ పనితీరు, పాలనా అంశాలపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీతో మరో పార్టీ జట్టు కట్టింది. రాష్ట్రీయ లోక్దళ్ ఆర్ఎల్డీ అధికారికంగా ఎన్డీఏ కూటమిలో చేరింది. ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ సింగ్ చౌదరి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసి ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు. రానున్న ఎన్నికలకు కమలదళం తన తొలి విడత అభ్యర్థుల జాబితా విడుదల చేసిన రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. పోలియో వ్యాధి నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మరోవైపు తెలంగాణలో మాత్రం పల్స్ పోలియో కార్యక్రమం నేటి నుంచి 3 రోజుల పాటు కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బీజేపీ లోక్సభ తొలి జాబితా అభ్యర్థుల్లో దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె, సుప్రీంకోర్టు న్యాయవాది బాన్సూరి స్వరాజ్ పేరు కూడా ఉంది. ఢిల్లీలోని 5 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా అందులో బాన్సూరి స్వరాజ్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు. బీజేపీ నేత రవికిషన్ గోరఖ్నాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ తొలి జాబితాలో రవికిషన్ పేరు ఉండటంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గోరఖ్పూర్ లోక్సభ స్థానం నుంచి ఆయన బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. మూడోసారి కూడా మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమిలోని కీలక నేత శరద్ పవార్ బిందు ఆహ్వానాన్ని మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం సున్నితంగా తిరస్కరించారు. పవార్ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న బారామతిలో మహారాష్ట్ర ప్రభుత్వం నమో రోజ్గార్ మేళాను నిర్వహించింది. ఈ మేళాలోని సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. వీరిని శరద్ పవార్ భోజనానికి ఆహ్వానించారు. అయితే బిజీ షెడ్యూల్ వల్ల కుదరదని మరోసారి వస్తామని సీఎం, డిప్యూటీ సీఎం తెలిపారు. రైల్వే ప్రయాణికులకు 55% డిస్కౌంట్ ఇస్తున్నామన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. రైల్వే ద్వారా ప్రతి ఏటా 700 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నామన్నారు. ఒక్కో వ్యక్తిని తీసుకువెళ్లేందుకు 100 రూపాయలు ఖర్చయితే 45 రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నామన్నారు. రైతుల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 14న ఢిల్లీలో కిసాన్ మహాపంచాయత్ నిర్వహించనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. ఢిల్లీలో 400కు పైగా రైతు సంఘాలు పాల్గొంటాయని చెప్పింది. పేదరికం నుంచి భారత్ బయటపడుతోందని తేల్చింది ఓ అధ్యయనం. భారతదేశం దుర్భర దారిద్ర్యాన్ని నిర్మూలించిందని అమెరికన్ విశ్లేషణ సంస్థ బ్రూకింగ్స్ అధ్యయనం తేల్చింది. 2011-12 దేశ జనాభాలో 12.2% మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉండగా 2022-23 వారి సంఖ్య 2% తగ్గిపోయిందని పేర్కొంది. నిధులున్నప్పటికీ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి బైజూస్లో ఏర్పడింది. లీగల్ వివాదం కారణంగా రైట్స్ ఇష్యూ ద్వారా ఇటీవల సమీకరించిన డబ్బును తీసుకోలేకపోతున్నామని ఉద్యోగులకు బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ లేఖ రాశారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పీఎఫ్ఐ గ్యాంగ్స్టర్ మహమ్మద్ గౌస్ నియాజీని దక్షిణాఫ్రికాలో అరెస్టు చేసింది ఎన్ఐఏ. నియాజీ 2016లో బెంగళూరులో ఆర్ఎస్ఎస్ ఎల్ఓఎస్ రుద్రేష్ను హత్య చేశాడు. అప్పటి నుంచి పోలీసులకు దొరకకుండా విదేశాలకు వెళ్లిపోయాడు. భారత సరిహద్దులో అణు కళకలం రేగింది. చైనా నుంచి పాకిస్తాన్లోని కరాచీ వెళుతున్న ఓ నౌకను ముంబై పోర్టులో భారత భద్రతా సిబ్బంది అడ్డుకుంది. అణు కార్యక్రమంలో వినియోగించే సరుకును అందులో తరలిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారంతో నౌకను నిలిపివేశారు. అంబానీ ఇంట పెళ్లి సందడి చాలా గ్రాండ్గా జరుగుతోంది. గుజరాత్ రాష్ట్రంలోని జామ్నగర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ప్రముఖ పారిశ్రామికవేత్త బీరియన్ మర్చెంట్ కుమార్తె రాధిక మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వ్యాపార, సినీ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రిటీలు, ప్రముఖులు అందరూ ఇప్పుడు జామ్నగర్లో అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో సందడి చేస్తున్నారు. ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్, మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, అంజలి దంపతులు, షట్లర్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ దంపతులతో పాటు సద్గురు జగ్గీ వాసుదేవ్ సైతం హాజరయ్యారు. సినీ సెలబ్రిటీలు కూడా ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో మెరిశారు. నటులు దీపికా పడుకోన్, రణ్వీర్ సింగ్ జంట, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ దంపతులు, సాయిఫ్ అలీఖాన్, కరీనా కపూర్, అలానే కరిష్మా కపూర్, జాహ్నవి కపూర్, అర్జున్ కపూర్, సోనాలి బింద్రే, రాణి ముఖర్జీతో పాటు డైరెక్టర్ అయన్ ముఖర్జీ, అట్లీ దంపతులు, డైరెక్టర్ నిర్మాత కిరణ్ రావు హాజరయ్యారు. ఆహుతులను ప్రముఖ పాప్ సింగర్ రిహన్నా, ఇల్జూషనిస్ట్ డేవిడ్ బ్లెయిన్ అలరించారు.
అనంత్ అంబానీ రాజకీయ మెర్చెంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కూడా హాజరయ్యారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేతో పాటు శివసేన నేత ఉద్దవ్ ఠాక్రే సైతం పాల్గొన్నారు. దుబాయ్ ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ రషీద్ అల్ ముక్తమ్ ఈ వేడుకలకు హాజరయ్యారు. మరోవైపు ముఖేష్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ ఈ వేడుకలో ఏంజెలలా మెరిసిపోయారు. తన కవల పిల్లలతో ఆమె సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. సోదరుడి వివాహంలో సందడి చేశారు. ఇండియన్ నేవీ అమ్ముల పొదులోకి మరో అస్త్రం చేరిపోతోంది. సముద్ర జలాల్లో దాగి ఉన్న శత్రు జలాంతర్గాములు రాడార్లను నాశనం చేసే శక్తివంతమైన MH-60R సీ హ్యాక్ అనే హెలికాప్టర్ను భారత నౌకాదళం అందుకోబోతోంది. రాహుల్ గాంధీ తన భారత్ జోడో న్యాయ యాత్రలో ఇవాళ స్వల్ప విరామం ఇవ్వనున్నారు. మధ్యాహ్నం యాత్రకు విరామం ఇచ్చి పాట్నాలో నిర్వహించే విపక్షాల ర్యాలీకి హాజరుకానున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జనరల్ రమేష్ తెలిపారు. రేపు శివపూరి నుంచి యాత్రను తిరిగి ప్రారంభిస్తారని తెలిపారు. జమ్మూకాశ్మీర్లో మంచు దుప్పటి కప్పేసింది. ఇక్కడ ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. చలికాలంలో తీవ్రత పెరిగింది. విపరీతంగా కురుస్తున్న మంచుతో ప్రముఖ హిల్ స్టేషన్ సోనామార్గ్లో రోడ్లపై మంచు పెరిగిపోయింది. లడాక్ కార్గిల్లో భారీ హిమపాతంతో రోడ్లపై దారి కనిపించడం లేదు.